హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ కొత్తిమీర పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఈ విధంగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు ఈ విధంగా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోనే మనం 1.5 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా ఈ విధంగా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అవనివ్వాలి. ఈలోగా మనం ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని ఈ విధంగా వేసి నీళ్లు పోసుకొని నానబెట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. ఈ తాలింపులో ఒక 8 నుంచి 10 వరకు ఈ విధంగా వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు చక్కగా వేగనిచ్చాక ఇప్పుడు మనం ఇందులోనే 1/4 కప్ వరకు ఈ విధంగా కొత్తిమీరను కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర అంతా మంచిగా ఫ్రై అయ్యి దగ్గరగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉన్న కొత్తిమీర మనకి వేగిన తర్వాత కొద్దిగా అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత దీన్ని చక్కగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఈ కొత్తిమీరని అలాగే ఈ మసాలా దినుసులను ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చింతపండు వేసిన తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా ఈ విధంగా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నలిగింది కదా, ఇప్పుడు మనం ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఈ విధంగా మరోసారి కచ్చా పచ్చాగా నలగనివ్వాలి. చూడండి, మనకు చక్కగా ఈ విధంగా నలిగిన తర్వాత దీన్ని తీసుకుని ఒక బౌల్లోనికి వేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. వేడి అన్నంలో చక్కగా 1 స్పూన్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి తక్కువ రేట్లో దొరికేటప్పుడు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.